నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రామాదేవి గారు ధర్మ సందేహాలు అడిగి నమస్తే నమస్తే ఉన్నారు మేడం చాలా బాగున్నాను చాలా మందికి ఈ రోజుల్లో అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి ప్రతి ఫ్యామిలీలో అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అనుకోండి సో అవసరానికి అయితే అప్పు తీసుకుంటారు కానీ ఇచ్చేటప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సూసైడ్ చేసుకుంటారు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు సో అప్పుల బాధలన్నీ తీరి లక్ష్మీకి అటాక్షన్ పొందాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా మేడం చాలా ఉన్నాయి కానీ రెమెడీస్ చెప్పే ముందు మన జీవన శైలిని మార్చుకోవాలి అప్పు చేసే ముందు తీరుస్తామా లేదా అని ముందు మనం తెలుసుకోవాలి ఒకటి ఆ అప్పు చేసే ముందు అది మనకి ఎంత అవసరం ఇప్పుడు కాలంలో అప్పు చేయడానికి కారణాలు పెద్దగా ఉండవు అవును ఏంటిది అక్కడ డిస్కౌంట్లు పెట్టారు ఇక్కడ రిబేట్లు పెట్టారు అప్పు తీసుకురావటం ఈఎంఐ లే కదా అని తీసేసుకోవటం చాలా తప్పమ్మ మన మన చేతుల్లో డబ్బు ఉంటేనే కొనటం అలవాటు చేసుకోవాలి మనం ఒక యాభై ఏళ్ళ వెళ్తే మన పెద్దవాళ్ళు చేసేది అదే అందుకే అప్పుడు వాళ్ళకి ఎక్కువ అప్పుల బాధలు ఉండేవి కాదు ఎప్పుడు అప్పు చేయాలి అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది ఆ సంబంధం వెళ్ళిపోతే అమ్మాయి జీవితం మీద వద్ది అప్పుడు అప్పు చేసి పెళ్లి చేయి లేకపోతే అబ్బాయికి ఒక మంచి ఒక కాలేజీలో యూనివర్సిటీలో సీట్ వచ్చింది అప్పుడు డబ్బు లేదు ఈఎంఐ ప్రకారం తీసుకోవచ్చు అది అంటే సిచ్యువేషన్ని బట్టి అప్పు చేయాలి కానీ లేదు ఇంట్లో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి ఓ పదివేలు అప్పు తెచ్చుకుంటా దాన్ని తీర్చలేక ఇబ్బంది పడ్డం ఇవి చేస్తే మాత్రం ఎవరు ఎన్ని రెమెడీస్ చేసినా అవి జరగవు తీరవు ఎందుకంటే లక్ష్మీదేవి అన్నీ చూస్తుంది అసలు ఆవిడ ఎక్కడెక్కడ ఉంటుందో మనం తెలుసుకుంటే అప్పుడు మనం అప్పులు చెయ్యం అప్పులు చే అంటే డబ్బు వృధాగా పోగొడుతూ ఉంటే ఆవిడ ఉండదు అవసరమైన ఖర్చులకి మనం ఆ డబ్బును వినియోగించుకుంటేనే ఆవిడ మన దగ్గర ఉంటుంది ఎవరమైన అంతే కదా మనం ఇంట్లో అనుకూలంగా ఉంటేనే ఒక ఇంట్లో ఉంటాం లేదంటే ఆయన నుంచి ఎప్పుడు మన ఇంటికి అని ఉంటుంది అలా ఉంటుంది మొదట ఈ నియమాన్ని పాటిస్తూ తర్వాత ఏం చేయాలి మనకి ప్రతి ఒక్కటి కూడా ఉప్పుతోనే మనకి లక్ష్మీదేవికి సంబంధం అప్పు కూడా ఉప్పే సంబంధం అప్పు ఉప్పు రెండు పక్క పక్కనే వస్తాయి వస్తాయి అనమాట అలా ఈ ఉప్పుతో మనం పదహారు శుక్రవారాలు దీపం పెట్టటం అలాగే మన సింహద్వారం దగ్గర ప్రతి శుక్రవారం ఆ సింహద్వారాన్ని బాగా పసుపుతో అలంకరించి కుంకుమతో పూజించి ఇరువైపులా నిమ్మకాయలు సొగానికి కట్ చేయాలి నిమ్మకాయని చేసి దాని మీద కుంకుమని ఎర్రటి కుంకుమని పుయ్యాలి దాని మీద ఎంతో ఉప్పు పడితే అంట రెండు నిమ్మకాయ డొప్పల మీద డొప్పలంటే నిమ్మకాయ ఫుల్ ఉన్నది కట్ చేసి ఇరువైపులా పెట్టాలి అందంగా ముగ్గులు వేయాలి వేసి ఆ తర్వాత పూజా మందిరంలో ఈ మనం దీపారాధన ఏ విధంగా చేస్తామో ఏ విధంగా అలంకరిస్తామో అంతా సిద్ధం చేసుకొని ఆ లక్ష్మీదేవి యొక్క చిత్రపటం కానీ లేకపోతే విగ్రహం ఉన్న లేదా వెంకటేశ్వర స్వామి వక్షస్థల ముందు లక్ష్మీదేవి ఉన్న చిత్రపటమైనా సరే ఎందుకంటే మనం ఇలా అన్ని దేవతల ఫోటోలు చెప్పుకుంటూ పోతే పూజా మందిరం ఫుల్ అయిపోతుంది అవును కాబట్టి అలా ఉన్నదానికే మనం ఆ అమ్మవారిని ఒక సింహాసనం లాగా విగ్రహం అయితే వేసి కూర్చోపెట్టి ముందు ముగ్గు వేసి రెండు వైపులా కూడా అంటే మధ్యలో అమ్మవారు ఉంటుంది కదా రెండు పక్కలా కూడా లక్ష్మీ కుబేర ముగ్గు చిన్నది వేయాలి వేసి అక్కడ మొదటిది ప్రమిద ఖాళీది అంటే ఖాళీది అంటే ఖాళీ తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు పెట్టి అందులో ఉప్పు పోయాలి పమిద రెండు ఉప్పు పోయాలి ఉప్పు పోయాలి తర్వాత దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి అష్టమూలికా తైలం నార ఒత్తులతో దీపారాధన రెండు వైపులా పెట్టాలి ఈ ప్రమిదలు పెట్టి శ్రీ సూక్తం అమ్మవారికి పారాయణం చేయాలి ఇది ఏ సమయంలో చేయాలి శుక్రవారం రాహుకాల సమయంలో చేయాలి చేసి మేము ఇలా చేయవలసి వచ్చిందప్పు మాకు తప్పనిసరి అప్పు చేశాను తల్లి అప్పులు తీరాలి దానికి కావలసిన మాకు ధనాన్ని సమకూర్చేలాగా చేయి అని చెప్పి ప్రార్థన చేసి శ్రీ సూక్తం చదివి ఒక్క మహిళకైనా ఆ రోజు తాంబూలం ఇవ్వాలి అలా పదహారు శుక్రవారాలు చేసి పదహారవ శుక్రవారం ఐదు మంది మహిళలు కానీ కనీసం ఒక్క మహిళ అంటే అప్పటికే అప్పుల బాధల్లో ఉంటారు ఐదు మందిని పిలుచుకుంటే ఇబ్బంది వాళ్ళకి కనీసం ఏదో పులిహోర పెరగన్నం అట్లాంటివి ఏవైనా భోజనం పెట్టి రవిక తాంబూలం ఇచ్చి పంపిస్తే అప్పులు త్వరగా తీరుతాయి అయితే అప్పులు తీర్చుకునే క్రమంలో మనకు వచ్చే ఆదాయంలో మనం పొదుపు కూడా కొంచెం చేయాలి అప్పు తీర్చేదానికి కొంచెం ధనం పక్కకు తీసి పెడితేనే కదా మనం అప్పు తీర్చేదాం వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టి అప్పు తీరిపోవాలి ఖర్చులు తగ్గాలి అంటే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో పెట్టేది మనకే జ్ఞానం ఉంది ఒక మనిషికే జ్ఞానం ఉంది డబ్బుని ఏ విధంగా ఆదా చేసుకోవాలి ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి ప్రతిదానికి ఒక ఆ నియమం పెట్టుకోవాలి ఆదాయం రాగానే ఇది పిల్లల చదువు ఇది ఇంటి ఖర్చు ఇది కరెంట్ బిల్లు ఇది డిష్ ఇట్లా అన్ని కూడా ప్లాన్ వేసుకొని ఒక బుక్ తీసుకొని రాయడం మొదలు పెడితే ఎక్కడ మనం వేస్ట్ చేస్తామనేది మనకు తెలుస్తుంది అప్పుడు మనం ప్లా పొదుపు చేయగలుగుతాం ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలు రేపు పెద్దగా అయ్యాక వాళ్ళ చదువులు వెంబడే పెళ్ళిళ్ళు భారీ ఖర్చులతో ఉంటుంది మనకి ఇప్పుడు కాలేజీకి వెళ్తే ఈజీగా లక్షల్లోనే ఫీజులు ఉంటుంది కాబట్టి పోనీ మనం ఏమన్నా తక్కువ తక్కువకి గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలో చేర్పిస్తామంటే అది ఒక పెద్ద ఇష్యూగా తీసుకుంటాం ఒకప్పుడు కాలం ఇవన్నీ లేవు మేమంతా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలోనే చదివాం కానీ ఇప్పుడు ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని పక్కింటి వాళ్ళు చదువుతున్నాడు ఎదిరింటోళ్ళు చదువుతున్నారు అయితే సెలబ్రిటీ కొడుకో చదువుతున్నాడు అని పోటీ తత్వం వచ్చేవరకే మనకి ఇబ్బందులు ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఇబ్బంది అది లేకుండా మన స్తోమత ఇది మనం ఇందులో బతకాలి అనుకుంటే అప్పులవు ఎందుకు ఇవన్నీ అంటే ముందు మనం కొన్ని నియమాలు పాటించి ఆ తర్వాత భగవంతుడిని పట్టుకోవాలి మన పరిస్థితిని మనమే యాక్సెప్ట్ చేయాలి చెయ్యాలి ఎందుకు భగవంతుడు ఆయన నిరాకారుడు అమ్మవారు ప్రతి అనువనువో నిండి ఉంది ఆవిడ అన్ని చూస్తూ ఉంటుంది మనం ఏం వృధా చేస్తున్నాము మనం ఏం ఆలోచిస్తున్నాం మనలోనే భగవంతుడు ఉన్నాడని నమ్మే సాంప్రదాయం అనేది కాబట్టి ఆ భగవంతుడికి ఏం తెలుస్తుంది లే నేను చేసే ఆలోచన నేను పెట్టే ఖర్చు అంటే ప్రతి అనువనువున ఉన్నాడని చెప్పుకుంటున్నాం మనం ఆ భగవత్ శక్తి అనేది మనల్ని గమనిస్తూ ఉంటుంది యూనివర్స్ అంటున్నాం ప్రతిదీ యూనివర్స్ చూస్తుంది కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని లీడ్ చేసుకుంటూ భగవంతుడి యొక్క పాదాలని పట్టుకుంటే ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతారు నియమం అయితే తప్పనిసరిగా నియమాలు పట్టించాలి ఈ ఉపదీపం పెట్టే శుక్రవారం ఉతికిన వస్త్రాలే నువ్వు కాటన్ వేసుకుంటావా సిల్క్ వేసుకుంటావా పట్టు వేసుకుంటావా ఏదైనా సరే ఉతికిన వస్త్రాలు మాత్రం ధరించాలి ఎందుకంటే ఇప్పుడు కాలం లేదో ఒక గంట బయటకు వెళ్ళి వచ్చామని ఇప్పేసి అవి అలాగే పెడతారు నెక్స్ట్ డే వేసు మళ్ళీ వేసుకోవచ్చు అలాంటివి వేసుకోకుండా ఉతికినవి వస్త్రాలు శుభ్రంగా ధరించాలి తలస్నానం చేయాలి ఇల్లంతా కూడా రా అదే కళ్ళు ఉప్పేసి సేటి మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇలా కొన్ని నియమాలు పాటిస్తే ఖచ్చితంగా అప్పులు తీరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి అప్పు ఇచ్చి ఉంటారు వాళ్ళకు అన్యాయం చేయడం కూడా తప్పు అవుతుంది అవును కాబట్టి అలాంటివి చేయకుండా ఎవరికీ రుణం అనేది ఉండకూడదు ఆ రుణాన్ని మనం తీర్చేసుకోవాలి ఈ జన్మలోని అది మనకు మన సాంప్రదాయం చెప్తుంది అలాగే మగవాళ్ళు అయితే ఎలాంటి రెమెడీస్ ఉంటాయి మేడం మగవాళ్ళైనా కూడా అమ్మ డబ్బులు అనేది ఎవరైనా మగవాళ్ళకే ఎక్కువగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది వచ్చే ఆదాయం ఇంత ఇంత ఖర్చు పెట్టాలని సగం ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్లతోనే అప్పులు అవుతాయి నిజం చెప్తున్నాను నేను మహిళ అయినా కూడా అందరూ అనొచ్చు మీరు మహిళ కూడా ఇలా చెప్పారే అని నిజంగా చెప్తున్నారు ఎందుకంటే పదేళ్ళైంది సోఫా ఇంకో సోఫా తెద్దాం పదేళ్ళైంది డైనింగ్ టేబుల్ వేరు వాళ్ళతో కంపారిజన్ చేసుకునేది ఎక్కువగా ఆడవాళ్లే ఇప్పుడు పదేళ్ళైన సోఫా ఏమవుతుంది పూర్వకాలం మంచాలు తరతరాలు వచ్చేవి మనం ఇప్పుడు అలా లేదు మన తరానికి వేరే మంచాలు ఇచ్చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి పురుషులైతే కూడా వాళ్ళు ఆ సమయంలో ఉండరు రాహుకాల సమయంలో కాబట్టి వాళ్ళు దుకాణం అయితే ఏదైనా ఒక షాప్ అంతే వాళ్ళు ఆ షాప్లో మనకి గోమతి చక్రాలు దొరుకుతాయి గోమతి చక్రాలని ఈ శుక్రవార పూజలో పూజ చేసి కుంకుమ పూజ చేసి వాటిని ఒక ఎర్రని వస్త్రంలో ఒక మూడు గోమతి చక్రాలను పెట్టి ముడి కట్టి ఆ దుకాణంలో వాళ్ళ క్యాష్ బాక్స్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకుంటే రాబడి ఎక్కువగా ఉంటుంది అప్పులు అనేవి తగ్గిపోతాయి ఓకే మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అప్పులు తీరిపోతాయి ప్లాన్ అయితే ఉండాలి అప్పు తీర్చుకునే దానికి ప్లాన్ లేకుండా ఇవి చేస్తే మాత్రం మళ్ళీ నన్ను అడగకూడదు మన ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకుంటే అప్పు ఉందన్నప్పుడు అప్పు కోసం మనం కొంచెం పక్కకు పెట్టాలి తీర్చాలి అనే ఒక ఆలోచనతో చేస్తూ చేస్తే త్వరగా మనకి అప్పు తీరే అవకాశం ఉంటుంది అంటే మీరు అన్నట్టు ప్లాన్ చేస్తే ఇప్పుడు మన ఖర్చులన్నీ ఒక పక్క రాయమన్నారు మనం రాసినప్పుడు లాస్ట్ లో మనం కౌంట్ చేసుకుంటే ఎంత అవుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది ఈ రాసిన దాంట్లో ఈ నెల ఇది వృధా ఖర్చు ఈ నెలలో ఇది వేస్ట్ ఖర్చు అన్నప్పుడు నెక్స్ట్ మంత్ మనం చెయ్యము పూర్వ పెద్దవాళ్ళు చేసిందంతా ఇదే ఇదంతా మనం ఎక్కడిదో ఏ పురాణాల్లోనూ రాయలేదు మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన సాంప్రదాయం ఇది ఇప్పుడు ఏంటంటే మనకు టైం ఉన్నట్లు ఎందుకంటే ఎక్కువ సెల్ ఫోన్లలో టైం స్పెండ్ చేస్తాం టీవీలు చూడడంలో టైం స్పెండ్ చేస్తాం ఓటీటీలో టైం స్పెండ్ చేస్తాం కానీ ఓ బుక్ పెట్టి రాయమంటే లేదు ఇప్పటికీ కూడా పిల్లలు ఏదైనా బయటకి వెళ్ళి తీసుకురమ్మంటే ఆ ఫోన్ లో టెక్స్ట్ లో పెట్టేసుకొని వెళ్తానులే అంటారు అక్కడికి వెళ్ళాక అది ఉండదు అది మన బుర్ర అనే టెక్స్ట్ లో మనం ఫీడ్ చేసుకుంటే మనకి ఏ పుస్తకాలు అవసరం లేదు ఇన్ని ఇన్ని తరాల నుంచి కూడా వాళ్ళకి ఏ పుస్తకాలు ఏ ఫోన్లు లేవు మన మైండ్ అనే మెమరీలోనే వాళ్ళు ఫీడ్ చేసుకొని ఆ కాలాన్ని అలా కొనసాగించారు ఒకసారి ఎప్పుడైనా కంపారిజన్ ఎక్కడ చేసుకోవాలి పూర్వకాలంలో ఇవి లేవు కదా వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకున్నారు అంటే మన మైండ్ లో సేవ్ ఈ ఐడియా అవి ఏమీ లేవఅ లేవు అది మనం కంపేర్ చేసుకోవాల్సింది వెనక్కి వెళ్ళాలి ఒక దాంతో కంపేర్ చేసుకోవాలి అంతేకాని ఎప్పుడు కూడా వేరే దేశస్తుల్ని కంపేర్ చేసుకుంటాం మన చుట్టుపక్కల వాళ్ళని కంపేర్ చేసుకుంటాం అరే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే లైఫ్ ఎప్పుడు పైకి వెళ్తుంది అరే ఇప్పుడు మన ఇంట్లో పను వాళ్ళు ఉన్నారు వాళ్ళకంటే మనం బెటర్ కదా వాళ్ళకి మనం జీతం ఇచ్చే స్థాయిలో ఉన్నాం కదా అని ప్రతి మనిషి అనుకోవాలి అంతేకాని ఏ అంబానీనో చూసి అయ్యో అంబానీ వాళ్ళ మనవరాల్ని వెల్కమ్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మనకి లేదని మాత్రం అనుకోవద్దు మనకున్న దాంట్లో మనకి అలా ఆలోచిస్తే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఉండలేరు మనం సంతోషంగా ఉండాలంటే కంపారిజన్ చేసుకోవడం తగ్గించుకోవాలి మనల్ని మనం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి సూపర్ గా చెప్పారు మేడం ఇది వరకు మన పూర్వీకులు ఏదైతే చేశారో అది మనం ఫాలో అవుతే నిజంగా ఈ రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు మీరు ఎన్నో అలాంటి కంపేర్ చేసుకోవచ్చు తప్ప ఇప్పుడున్న పరిస్థితులు ఏది కంపేర్ చేసుకోకూడదు చేసుకో చేసుకోకూడదు ఏ విషయంలోనైనా కూడా కంపారిజన్ అనేది ఉండకూడదు చేసుకోకూడదు ఒకవేళ చేసుకోవాల్సి వచ్చినా మనకంటే తక్కువ వాళ్ళతో చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం మీరు అన్నట్టు సో అప్పులు తీరాలంటే కూడా మంచి రెమిడీస్ చెప్పారు అలాంటి రెమిడీస్ పాటిస్తే చక్కగా అప్పులు తీరే లక్ష్మీ కటాక్షన్ ఉంటుంది ప్లానింగ్ మాత్రం చేసుకోకుండా చేస్తే మాత్రం మేడం అడగొద్దు ప్లానింగ్ చేసుకుని మాత్రం రెమిడీస్ చేస్తే మంచిగా ఉంటారు అందరూ హ్యాపీ నమస్తే మేడం నమస్తే